సంక్రాంతికి ఇంకా నెల రోజులుంది. ఇప్పుడే చంకలు లేపినంతగా చలి వణికిస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో గడప దాటి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. పొలం పనుల కోసం శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ చలి విజృంభిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సగటున 8 నుంచి 9 డిగ్రీలు, సెంట్రల్ తెలంగాణలో 10 నుంచి 11 డిగ్రీలు, దక్షిణ తెలంగాణ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య సగటుతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. పైగా 8 జిల్లాలు ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి ఇలా ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ కేంద్రం ప్రకటించింది. చలి అసాధారణ స్థాయిలో పెరిగితే చేపట్టబోయే చర్యలకు సిద్దంగా ఉండాలని కూడా అలర్ట్ మెసేజ్ లో పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు చలి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత కాస్త తగ్గుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ప్రస్తుతం నెలకొన్న చలి పరిస్థితులు ఫిబ్రవరి నెల వరకు 3 తఫాలుగా రావొచ్చని ఆమె తెలిపారు. ఉత్తరాది ఈశాన్య గాలుల ప్రభావంతో తేమ శాతం కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. ఇరాక్, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న అతి శీతల ఉపరితల గాలులతో హిమాలయ పర్వత ప్రాంతాల్లో పశ్చిమ అస్థిరత ఏర్పడింది. హిమాలయాల్లో కేంద్రీకృతమైన గాలులతో దాని వెంబడి ఉన్న గాలులు కూడా చల్లగా మారుతున్నాయి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల మీదుగా దక్షిణ భారతదేశంలోకి ఉపరితల శీతల గాలులు ప్రవేశిస్తున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఏపీ తదితర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్, అల్గోల్, సత్వార్, నల్లవెల్లి ప్రాంతాల్లో 7 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రాజేంద్ర నగర్ లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు, రామచంద్రపురం, శేర్లింగంపల్లిలో 11.1 డిగ్రీల చొప్పున, సికింద్రాబాద్ లో 12.1, హైత్ నగర్ లో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో కూడా చలి విజృంభిస్తోంది. విశాఖ జిల్లా చింతపల్లిలో 5.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8:30 వరకు పొగమంచు తీవ్రంగా ఉంటోంది. జాతీయ రహదారులు, పంట పొలాలు, విమానాశ్రయాల్లో పొగమంచు తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట ప్రయాణాలు చేయొద్దని, పొగమంచులో వాహనాలు ఒకటొకటి కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.